హాయ్ ఫ్రెండ్స్, అసలు ఇలా వీడియో చేస్తున్నా అది అప్లోడ్ చేస్తున్నా అర్థమవుతలేదు, చేస్తున్నా కూడా అర్థమవుతలేదు. షార్ట్ వీడియోలు చేద్దాం అనుకున్నా చేసినా అవి ఏమవుతున్నాయంటే ఈ ల్యాండ్స్కేప్లో పొడుగులు తీస్తాం కదా, సారీ పోర్ట్రేట్లో ఇట్లా తీస్తాం కదా, పోర్ట్రేట్లో తీసినప్పుడు ఏమవుతుందంటే స్ట్రేట్గానే పట్టుకున్నా బాగానే ఉంది కానీ నాకు వీడియో కంప్లీట్ అయిన తర్వాత అది పొడుగులు వస్తలేదు, పొడుగులు కాదు రివర్స్ వస్తుంది. సో ఏమైందో అర్థమవుతుంది, అసలు దీన్ని ఒకసారి చెక్ చేయాలి, టైం దొరుకుతుంది నాకు. సో కొంచెం యాంగిల్ చేంజ్ అవుతున్నా, చేంజ్ కాదు బట్ ఒక్కొక్కసారి అవుతుంది అట్లా. రెండు వీడియోలు తీస్తున్నా షార్ట్ వీడియోస్, ఏమవుతుందంటే నార్మల్ తీసినప్పుడు ఒకటి ఫస్ట్ మంచి అవుతుంది, అదే ఫస్ట్ దాన్ని మంచి వస్తలేదు, సెకండ్ దాన్న మంచి. సో వీళ్ళ వీడియోస్ చేస్తే బాగా అవుతుంది, అసలు నాకు వారం కన్నా రెండు వారాలు అవుతుందా, 10 రోజులు అవుతుంది కావచ్చు. నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది, ఫేస్ కట్ చూస్తున్నా అర్థమవుతుంది మీకు, బక్కా అయిపోయిందా. ఇక్కడ ఈ చలికాలంతో పెద్ద పరిశాన్ ఉంటుంది ఇక్కడ, మళ్ళీ స్పెషల్లీ ఈ ఏరియాలో, ఈ ఏరియా వెదర్ చెత్త చెత్త ఉంటుంది. చెప్పిన చాలాసార్లు వీడియోలో సాగు ఇట్లే కదా, ఏమవుతుందో తెలియదు కానీ వెదర్ అనేది సరిగా ఉండదు, దానివల్లే ఫీవర్లు. మళ్ళీ మెయిన్లీ ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి వస్తుంది నార్మల్, కానీ బాగా ఈ చలికి వీటికి ఫీవర్ బాడీ వీక్ అయిపోవడం, సో ఫుడ్ తినబుద్ధి కాకపోవడం, ఇవి అంతగా రీజన్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎస్పెషల్లీ కానీ ఇంటి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చేమో, అందులో టీ హోటల్లో తినడం వల్ల బాగా అయిపోయింది. ఒకప్పుడు మా డాడీ నార్మల్గా అది ఇండియాకి వెకేషన్కి వచ్చినప్పుడు మా రెస్టారెంట్, మేము ఎంత మంచి చేస్తాం మా ఇంట్లోనే, ఐ మీన్ మాదే రెస్టారెంట్ కాబట్టి దానిలో కూడా ఇంతవరకు ఒకసారి కూడా ఫ్రైడ్ రైస్ తినలేదు, మంచూరియా తినలేదు, దానిలో మా నా ఐటమ్స్ ఏం తినలేదు. నేను అనుకున్నాను ఎందుకు నచ్చది కావచ్చు అనుకున్నా, బట్ ఈడ స్టార్టింగ్లో ఇక్కడికి అంతకుముందు వేరే లొకేషన్లో ఉన్నప్పుడు డాడీ అనుకున్నాం, బట్ ఇక్కడికి వచ్చినాక వాళ్ళ రూమ్ అనేది సరిగా సెట్ కాకపోవడం వల్ల కిచెన్, సో దానివల్ల హోటల్లో తిన్నాను, హోటల్లో తినేసరికి నచ్చలక నచ్చకని కాదు నాకు కూడా స్టార్టింగ్లో మంచిగా అనిపించింది. వీడియో దానిలో చూస్తే నేను ఏం పెట్టిన కదా బాగుంది సూపర్ ఉంది అనుకుంటే 2 రోజులు మంచిగా తిన్నా, నాకు నెల రోజులు 15 రోజుల తర్వాత ఏడుపు వచ్చింది, అమ్మ ఇదేం తినరా అదేంది కథ ఇట్లా ఉంది అనుకుంటా వీడియోస్ చూస్తా మీకు కూడా అర్థమవుతుంది. సో నాకు నచ్చలేదు, సో నచ్చకపోవడం పోయి విరక్తి స్టేజ్కి వచ్చింది, తిండి ఏంది ఆ కథ ఏంది ఆ లెక్కింది ఎందుకు అవసరంగా దీని అదిరుడైంది, చక్కగా కనీసం మనం అనుకున్న ఎప్పు అన్న స్టేజ్కి వచ్చింది కథ. సో ఆ స్టేజ్ నుంచి మెల్లగా ఇప్పుడు కొంచెం నిన్న చేసుకున్న బాగుండు అనే స్టేజ్కి వచ్చింది. నిజంగా ఫుడ్ అనేది ఎక్కడైనా సరే, ఇండియా అయినా సరే, ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే హోటల్లో తినడానికి ట్రై చేయకండి. ఒక్క మా అయితే అది మీకు అడ్జస్ట్ అయ్యేంత వరకు అయితే తిని ఉండి, కానీ ఊరికి దాని మీద డిపెండ్ అయ్యి తినడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఎవడైనా సరే, నేను చెప్తున్నా కదా, ఎవడైనా సరే వాళ్ళ లాభం కోసం తీసుకొని క్వాలిటీ లెస్ ఐటమ్స్ ఇస్తారు, కానీ క్వాలిటీ లెస్ ఐ మీన్ తక్కువ రేటు యూజ్డ్ ఆయిల్ ఇక్కడనే కాదు, ఇక్కడ చెప్పలేదు బట్ అది ఎక్కడైనా సరే అంతే హోటల్ అంటే ఇక్కడ ఉంది కదా, మీరు కూడా అట్లా చేసారు అంటే మేము అట్లా చేసిన రేపాడి కోటీశ్వరంలో అయిపోయి హోటల్లో ఇంకా 10 బ్రాంచ్లు పెట్టేటోళ్ళం, మేము పెట్టిన క్వాలిటీ ఎవడు పెట్టడు, మేము పెట్టినట్టు ఎవడు పెట్టడు, సన్ఫ్లవర్ ఆయిల్, బాస్మతి రైస్, ఫ్రెష్ చికెన్ డైలీ, ఫ్రెష్ ఫుడ్ మొత్తం ఫ్రెషే, ఇలా యూజ్ చేసింది రేపు యూజ్ చేయకు అంత చేస్తే నా కొడుకులకు తక్కువ రేటు కావన్నాయి ఎవడు తినడా. కానీ కొందరు ఉన్నారు వాళ్ళు వచ్చారు అంటే దాన్ని ఇచ్చిపెట్టరు, ఇక కొందరు ఎట్టుంటుంది అంటే కొన్ని నచ్చుతుంది కదా, ఇది తింటే తినని తినాలి లేకపోతే ఇంకొక కడ తినాలి అట్లా ఉంటుంది, నాకు ఒకసారి నచ్చిందంటే దాన్ని ఇచ్చిపెట్టి. సో కొంత అట్టున్నోళ్ళు ఉన్నారు చాలా మా దాంట్లో, అప్పుడు కొంచెం మంచి అనిపిస్తుంది అబ్బా
ఓకే ఉన్నారు మనకు మన కస్టమర్ లైన్ సో అట్లా తిండి వల్ల బాగా ఎఫెక్ట్ ఉంది తిండి 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 కోసం నేను ఇప్పుడు కూడా సాగం తిండి తిన్నా ఎలాగో తీయాలి మరి ఇవాళ చెప్పినాయి వాళ్ళ వాళ్ళకి ఏంటంటే మొత్తం ఇక్కడ నాన్ వెజే కదా కేరళలో మొత్తం నాన్ వెజ్ తింటారు అందరు అదే తింటారు కాబట్టి అప్పుడే అదే పెడతారు సో అని చెప్పిన నాకు చికెన్ పెట్ట కూడా నాకు వెజ్ ఇవి మధ్యాహ్నం కూడా దాలును పప్పును అన్నము ఆమ్లెట్ ఇవి అని చెప్పిన తినంటే డైలీ తినచ్చు వాళ్ళు మస్తు రకాల కర్రీస్ మనం తీసుకోవచ్చు కానీ ఆ కేరళ ఫుడ్ తినడం మన వల్ల కాదు సో అందుకే చెప్పిన వద్దు అని ఓకే ఫ్రెండ్స్ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.